తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తొలి ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి గురువారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా దర్శిపట్నంలోని గడియార స్తంభం సెంటర్లో జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కైపు వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకొని దర్శిపుర వీధుల్లో ప్రదర్శన నిర్వహించి రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి పుష్పాభిషేకం చేసి పెద్ద ఎత్తున బాణసంచ కాల్చి సంబరాలను ఘనంగా जिला युवजन कांग्रेस प्रधान कार्यदर्शि कैपु वेंकट कृष्णारेड्डी मात्लाडुतू रेवंत रेड्डी पीसीसी अध्यक्षुनिगा टीआरएस दोरल पालनकु व्यतिरेकंगा पेद्दएत्तुना कांग्रेस पार्टी सारथ्यंलो पोराटालु निर्वहिंचि तेलंगाणलो कांग्रेस पार्टीनि अधिकारंलोकि तेच्चारनि अदे विधंगा रानुन्न रोजुल्लो राष्ट्र पीसीसी अध्यक्षुलु गिडिगु रुद्रराजु सारथ्यंलो आंध्रप्रदेश्लो कांग्रेस पार्टी अधिकारंलोकि वस्तुंदनि ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విల్సన్ వెంకటేశ్వర్లు రమేష్ శ్రీరామ్ రెడ్డి అజయ్ రసూల్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ముందుగా తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పాలి. ఎందుకంటే ఒక 3 రోజుల క్రితమే తెలంగాణ ప్రజలు ఈ రాక్షస పాల నుండి విముక్తి పొంది కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ, రైతన్నల పార్టీ. రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి ఆయన చరిత్ర చూసుకుంటే ఎంత కష్టపడి కింద స్థాయి నుండి ఫస్ట్ జెడ్పీటీసీగా, తర్వాత ఎమ్మెల్సీగా, తర్వాత 2 సార్లు ఎమ్మెల్యేగా, తర్వాత ఎంపీగా పోటీ చేసి విజయ కేతను ఎగరేసి ఇప్పుడు సీఎం అభ్యర్థిగా గెలుపొంది తెలంగాణలో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేశారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ గాని మంచి రోజులు రాకపోతున్నాయి. చిన్న ఉదాహరణ ప్రజలారా, ఒక సంవత్సరం క్రితం ఇప్పుడున్న మా అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారు పదవి చేపట్టారు. ఆయన పదవి వచ్చిన కానుండి మంచి శుభవార్తలు పక్కనున్న కర్ణాటక అయితేమి, ఇప్పుడు తెలంగాణ అయితేమి, రీసెంట్ గా మన ఆంధ్ర గురించి గాని చిన్న సర్వే ఒకటి బయటకు వచ్చింది. ఏ సర్వే అంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో గాని ఈసారి 34 నుండి 40 టికెట్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అదే కాకుండా ఈ ఆంధ్రప్రదేశ్ కి సీఎం ని గాని నెక్స్ట్ మేమే డిసైడ్ చేయబోతున్నాం అని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నా ఇదలారా. అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ లో గాని ఇప్పుడున్న కాంగ్రెస్ పెద్దలు ఎంతో కష్టపడుతున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ లో గాని పదవిలోకి తీసుకురావాలి, సీఎం కుర్చీలో కూర్చోవాలి అని చెప్పి ఎంతో మంది ఎన్నో విధాలుగా కష్టపడుతున్నారు. అట్లాగే మేము అన్ని పార్టీలలాగా 100,000 హామీలు మేము చెప్పట్లా ఆరే ఆరు హామీలు చెప్పాము, దాన్ని నెరవేర్చడానికి మనమంతా కృషి చేస్తామని చెప్పి మేము నిన్నే ఒక గ్యాస్ సిలిండర్ సంబంధించి కానీ ఒక పోస్టర్ రిలీజ్ చేశాం. 500 రూపాయలకే మేము రేపు 1వ తారీఖు నుండి, జనవరి 1వ తారీఖు నుండి గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నాం. అట్లాగనే ఆడ మహిళలకి ఉచిత బస్ సర్వీసులు కల్పిస్తున్నాము. అట్లాగనే ప్రతి రైతుకి సంవత్సరానికి రైతైతేమి, పొలం ఉన్న వ్యక్తులైతేమి, కూలీ పనులు చేసుకునే వాళ్ళకైతేమి సంవత్సరానికి 15,000 మా గవర్నమెంట్ ఇవ్వబోతుంది. అది ఆల్రెడీ కర్ణాటకలో జరుగుతుంది. ఈ విధంగా రేపు ఈ ఆంధ్రప్రదేశ్ లో గాని మా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఈ పథకాలు పక్కా ఇంప్లిమెంట్ చేసి మా రుద్రరాజు గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురాబోతున్నాం అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను.